వెల్కమ్ టు ఏ టు జెడ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలి, ఎలాంటి ఆహారం పెట్టకూడదు అన్నది పెద్దలు తెలుసుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం. మరీ ముఖ్యంగా సంవత్సరపు లోపు పిల్లలకు ఎలాంటి ఆహారం పడితే అలాంటి ఆహారం పెట్టకూడదు. సంవత్సరం లోపు పిల్లలకు పోషణ అనేది ఎక్కువగా తల్లిపాల నుంచే వస్తుంది. వారికి సాలిడ్ ఫుడ్ ఇవ్వటం మొదలుపెట్టినప్పటి నుంచి పెద్దలు పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సంవత్సరం లోపు పిల్లలకు ఏ ఆహారం ఇవ్వకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరం లోపు పిల్లలకు వాల్నట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ పిల్లలకు చాలా ప్రమాదం. ఇవి పిల్లల చిన్ని గొంతుకు అడ్డం పడుతూ ఉంటాయి మరియు అంత సులువుగా జీర్ణం కావు. కొంతమంది చిన్న పిల్లలకు నట్స్ ఎలర్జీని కూడా కలిగిస్తాయి. కాబట్టి పిల్లలకు ఒకటిన్నర సంవత్సరం దాటిన తర్వాత నుంచి నట్స్ని చిన్ని చిన్ని ముక్కలు చేసి తినిపించటం చాలా మంచిది. తేనె అనేది తినటానికి చాలా రుచిగా ఉండే మరియు పోషకాలన్నీ కలిగిన ఆహారం. కానీ తేనె చిన్ని పిల్లలకు చాలా ప్రమాదకరం. తేనెలో బ్యాక్టీరియా ఉంటుంది. ఇది సంవత్సరపు లోపు చిన్న పిల్లలకు చాలా ప్రమాదం. సంవత్సరం దాటిన పిల్లలకు మాత్రమే తేనెను తినిపించవచ్చు. పుల్లని ఫ్రూట్స్లో మైల్డ్ యాసిడ్ ఉంటుంది. వీటి వలన పిల్లలకు చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరియు పుల్లని ఫ్రూట్స్ జ్యూస్లను కూడా పిల్లలకు తాగించడం వంటివి చేయకూడదు. ఎందుకంటే వీటి వలన పిల్లలకు దగ్గు వచ్చే అవకాశాలున్నాయి. కనుక నిమ్మకాయ, బత్తాయ, ఆరెంజ్ వంటివి తినిపించకపోవటమే మంచిది. ఆవు పాలు సంవత్సరపు లోపు పిల్లలకు తాగించకూడదు. పాలలో ఉండే మినరల్స్, ప్రోటీన్స్ పిల్లలకు అంత సులువుగా జీర్ణం కావు. అందువల్ల తల్లిపాలు కానీ ఫార్ములా పాలు కానీ పిల్లలకు పట్టించాలి. ఆవు పాలు సంవత్సరం దాటిన తర్వాత నుంచి పట్టించవచ్చు. పచ్చి కూరగాయలు అంటే క్యారెట్, టమోటా వంటివి పిల్లలకు తినిపించకూడదు. బాగా ఉడికించి మెత్తగా చేసి తినిపించవచ్చు. సంవత్సరపు లోపు పిల్లలకు సాలిడ్ ఫ్రూట్స్, తల్లిపాలు మాత్రమే చాలా మంచిది. 6 నెలల తర్వాత దాటిన పిల్లలకు అయితే ఉగ్గు పట్టించడం మరీ మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు పక్కన ఉన్న అలారం సింబల్ని క్లిక్ చేయండి. మేము పంపే లేటెస్ట్ న్యూస్ని మీరు వెంటనే పొందవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.